సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట లాటరీ పేర్లు వచ్చిన లబ్ధిదారులు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులైన తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే కేటాయించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. హుస్నాబాద్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ కేటాయింపుల కోసం గత 4-5 నెలల క్రితం అధికారులు డ్రా పద్ధతి ద్వారా కేటాయించడం జరిగింది. 4-5 నెలలు గడిచినా కూడా ఇప్పటివరకు కూడా ఆ డబుల్ బెడ్రూములు డ్రాలో వచ్చిన లబ్ధిదారులకు మనకు అప్పగించలేదు. ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతుంటే రేపు మాపని కాలం గడపడం జరుగుతుంది. ఈ రోజు మంచి లేదు, ఆ రోజు మంచి లేదని చెప్పేసి 5 నెలలు గడపడం జరిగింది. ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం, పేదల కోసం ఇదేనా తప్పుడు మాటలు చెప్పడం? ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే డ్రా పద్ధతి ద్వారా కేటాయింపులు జరిగిందో వెంటనే డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి అల్పతిదారులకు వెంటనే అప్పగించాలని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం.